Hello friends, welcome or welcome back to my channel. This video lo manamu DSC mariyu tetcumtrt ki sambandhinchina main subject aina vidhya drukpadhaalloni video number 3 ni start cheskundam. Already video number 1 2 ayipoyayi. Aa videos evaraina chudakapoyunte description box lo link anedi isthanu. So avu okasari chuseyandi. ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో వీడియో నెంబర్ 1 వీడియో నెంబర్ 2 అనేవి లింక్స్ ఉంటాయి వాటి మీద మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది ఈ వీడియోలో మనం విద్య నిర్వచనాలకు సంబంధించి పాశ్చాత్య తత్వవేత్తలు ఏం చెప్పారో చూద్దాం అంటే పాశ్చాత్య తత్వవేత్తలు ఇచ్చిన విద్య నిర్వచనాలను ఈ వీడియోలో మనం విత్ కోడ్స్ ద్వారాగా డిస్కస్ చేసుకుందాం So, మీరు గనుక మన ఛానల్ కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ ఎక్కడ కూడా స్కిప్ కాకుండా వీడియో అంతటిని చూసేయండి ఈ హ్యాండ్ రిటెన్ PDF ని కూడా నేను మన యొక్క Telegram గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను Telegram గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే కింద ఈ వీడియో కింద టైటిల్ క్లిక్ చేయగానే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది So, a box lo nenu telegram link and cheppistanu dani meedhi click chesthe meer direct ga mana yokka group lo join avutaranamata so ee perspectives in education lo english medium classes kuda manam start cheskunnam so aa video yokka playlist kuda nenu kinda description box lo isthanu so evarkaina english medium kavali anukunte meer avi kuda chusukochu so ee video start cheskundam ఈ వీడియోలో ఏం చెప్పుకుంటున్నాము అంటే పాశ్చాత్య తత్వవేత్తల యొక్క అభిప్రాయాలు అంటే వాళ్ళు విద్యకి ఇచ్చిన నిర్వచనాలు ఏవి అనేవి మనం ఈ వీడియోలో కోడ్స్ ద్వారాగా తెలుసుకుందాం ఫస్ట్ నిర్వచనం వచ్చేసి అరిస్టాటిల్ విద్యకి ఇచ్చిన నిర్వచనం అరిస్టాటిల్ ఏమి ఇచ్చారు అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అంటే ఇది ఆల్రెడీ మనకందరికి తెలిసిందే కాబట్టి దీనికి కోట్స్ ఏమీ అవసరం లేదు అనుకుంటున్నాను ఏ సౌండ్ మైండ్ ఇన్ ది సౌండ్ బాడీ అని చెప్పి ఇంగ్లీష్ లో ఉంటుంది కదా అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని చెప్పి అరిస్టాటిల్ ఇవ్వటం అంటే అరిస్టాటిల్ విద్యని నిర్వచించటం జరిగింది సో ఫస్ట్ ది అందరికీ తెలుసనే అనుకుంటున్నాను ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య ఒకవేళ తెలియకపోతే సింపుల్ ట్రిక్ ఏంటి అంటే అరిస్టాటిల్లోని ఆని అలాగే ఆరోగ్యవంతమైన శరీరంలో అంటే ఆరోగ్యవంతమైన శరీరంలోని ఆని ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి ప్లేటో ఇచ్చిన నిర్వచనం ఈ ప్లేటో విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే సంతోషాన్ని మరియు బాధని సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని చెప్పి ప్లేటో నిర్వచించారు ఈ డెఫినేషన్ని అంటే ఈ నిర్వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ ప్లేటోని మీరు ప్లేట్ కింద గుర్తుపెట్టుకోండి ప్లేట్ ఈ ప్లేట్లో ఏం చేస్తున్నాము అంటే సంతోషాన్ని మరియు బాధను సరి సమానంగా పంచుతున్నాం ఇలా గుర్తుపెట్టుకోండి ప్లేటో సంతోషాన్ని బాధని సరిసమానంగా పంచుతున్నాము నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి ఫ్రోబెల్ అన్నమాట ఈ ఫ్రోబెల్ విద్య గురించి ఏం చెప్పారు అంటే మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య లేదా జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య అయితే ఈ ఫ్రోబెల్ నిర్వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్రోబెల్లో బెల్ గుర్తుపెట్టుకోండి ఫ్రోబెల్లో బెల్ అంటే బెల్ మోగినప్పుడు గ్రౌండ్ అంతా కూడా నిర్మలంగా ఉంటుంది నిర్మానుష్యంగా అని చెప్పి గుర్తుపెట్టుకోండి సో నిర్మలంగా ఉంటుంది ఫ్రోబెల్ నిర్మలంగా ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి సోక్రటీస్ అన్నమాట ఈ సోక్రటీస్ విద్య గురించి ఏం నిర్వచించారు తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య ఈ సోక్రటీస్ విద్య గురించి ఏం చెప్పారు తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అన్నారు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సోక్రటీస్ సత్యం సత్యం మాత్రమే చెప్తారు సోక్రటీస్ సత్యాన్ని మాత్రమే చెప్తారు సోక్రటీస్ సత్యం ఇలా ఒక 4 or 5 times చదువుకుంటే మీకు ఈజీగా ఇవన్నీ గుర్తుండిపోతాయన్నమాట మీకు ఎగ్జామ్ హాల్లో బిట్ చూసినప్పుడు నా మాటలు మీకు ఈజీగా గుర్తుకొస్తాయి నెక్స్ట్ రూసో
ఈ రూసు అనే ఆయన విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటో చూద్దాం. మనిషి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు కృషి చేసేదే విద్య అని చెప్పి ఈ రూసో చెప్పడం జరిగింది. ఈ రూసోని కొంతసేపు మీరు రూట్ అని చదువుకోండి. అంటే దారి, అంటే మనుషుల్ని తయారు చేసే దారి ఎక్కడ ఉంది అంటే రూసో దగ్గర ఉంది, అంటే ఆ దారి రూసో చెప్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. మనుషుల్ని తయారు చేసే దారి ఎవరు చెప్తారు అంటే రూసో చెప్తారు. మనిషిగా తయారయ్యే దారి రూసో చెప్తారు. ఇలా ఒక 4 or 5 times చదువుకోండి, ఆర్ ఎల్స్ నా వీడియో ఖాళీ ఉన్నప్పుడల్లా వింటూ ఉండండి, సరిపోతుంది. నెక్స్ట్ నిర్వచనం ఏంటో చూద్దాం. ఈ కొమ్యూనియస్ విద్యకు ఏమని నిర్వచించారు అంటే సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పి నిర్వచించారు. కొమ్యూనియస్ని కాసేపు కంప్లీట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కొమ్యూనియస్ కంప్లీట్ ఇలా 4 or 5 times చదువుకోండి. చదువుకుంటే ఎలా గుర్తుంటుంది అని అంటే, కొమ్యూనియస్ కంప్లీట్ అంటే ఏంటి తెలుగులో, సంపూర్ణ. కొమ్యూనియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య ఇలా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి పెస్టాలజీ. ఈ పెస్టాలజీ విద్యని ఏమని నిర్వచించారు అంటే సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. ఏమని నిర్వచించారు పెస్టాలజీ? సహజమైన సుశీలమైన ప్రగతిశీలమైన వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పి నిర్వచించడం జరిగింది. దీనిలో ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ నిర్వచనాన్ని సహజమైన సుశీలమైన ప్రగతిశీలమైన అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పెస్టాలజీ సహజమైన సుశీలమైన ప్రగతిశీలమైన, సో దీనికి మీరు ఏదో ఒక కోడ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఎమర్సన్. ఈ ఎమర్సన్ విద్యని ఎలా నిర్వచించారు అంటే మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పి నిర్వచించారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎమర్సన్ని ఇంగ్లీష్లో రాసుకుంటే ఇలా వస్తుంది, ఎమర్సన్ కదా. ఈ ఎమర్సన్లో సన్ ఉన్నాడు చూడండి. సన్ యొక్క మనస్సును మనం నియంత్రించాలి, అంటే మన యొక్క కొడుకు యొక్క మనస్సును మనం నియంత్రించాలన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ చేయాలి అంటే కొడుకుని సన్ని కంట్రోల్ చేస్తున్నాం, ఎమర్సన్ని కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్ అంటే నియంత్రించడం. ఎమర్సన్లో సన్ని కంట్రోల్ చేస్తున్నాం, కంట్రోల్ అంటే నియంత్రించడం. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెర్బర్ట్. ఈ హెర్బర్ట్ అనే ఆయన విద్యను ఏమని నిర్వచించారు అంటే నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే హెర్బర్ట్ అంటే మనకేం గుర్తొస్తుందండి, బయాలజీలో ఉండే హెర్బేరియమే మనకు గుర్తొస్తుంది. హెర్బేరియం అనేది బయాలజీలో ఏంటండి, ఒక నమూనా అంటే ఒక మోడల్ అన్నమాట. సో ఈ మోడల్ అంటే తెలుగులో ఏంటి అంటే ఆదర్శం. సో ఇలా గుర్తుపెట్టుకోండి, నైతిక విలువలు ఆదర్శాలు, ఈ ఆదర్శాల్లోనే నైతిక విలువలు వస్తాయి. సో నైతిక విలువలు ఆదర్శాలు హెర్బేరియం హెర్బర్ట్ నైతిక విలువలు ఆదర్శాలు హెర్బేరియం అంటే హెర్బర్ట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జాన్ డూయి. ఈ జాన్ డూయి విద్యకి ఇచ్చిన 2 నిర్వచనాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. విద్య అంటే జీవించడానికి తయారు కావటం కాదు, జీవితమే విద్య. జాన్ డూయి యొక్క జీవితం మొత్తం విద్యలోనే సరిపోయింది. మనకి ఎక్కువగా కనిపించే ఈ వ్యక్తి ఎవరు అంటే జాన్ డూయి అన్నమాట. సో మనం చదువుకునేప్పుడు చాలాసార్లు వస్తారు కదా, సో జీవితం మొత్తం విద్యలోనే సరిపోయింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకొక నిర్వచనం ఏంటి అంటే తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే పరిసరాలు ఉంటాయి కదా, అంటే జాన్ డూయి ఏం చెప్తారు, మనం పరిసరాల నుండి నేర్చుకోవాలి అని చెప్తారు.
సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఏదో చిన్న చిన్న కోట్స్ అనేవి నేను మీకోసం తయారు చేసి చెప్పడం జరుగుతుంది. సో అలా మీకు యూజ్ అయితే ఇలా గుర్తుపెట్టుకోండి, లేదు మీకు వేరే కోడ్స్ ఉన్నాయి అంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో అన్ని డెఫినేషన్స్ మనం చదవాలి అంటే అది వీలు కాని పని. సో ఏదో విధంగా మనం అసోసియేట్ చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో మనకి ఆ ఆన్సర్ అనేది గుర్తుకొస్తే చాలు, అక్కడ మనం గుర్తించగలిగితే చాలు అన్నమాట. సో అందుకే ఏదో కోడ్స్ కింద నేను చెప్పడం జరుగుతుంది. సో విద్యకి సంబంధించిన నిర్వచనాల్లో ఇలా కనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ జాన్ డూయి అంటే పరిసరాలు, అలాగే జీవితమే విద్య. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ డెఫినేషన్ వచ్చేసి రెడిన్. ఈ రెడిన్ విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని చెప్పి ఈ రెడిన్ అనేవారు నిర్వచించారు. సో రెడిన్ అంటే రెడీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రెడీ, రెడిన్లో రెడీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే పరిణితి ఉంటేనే మనం నేర్చుకోవటానికి రెడీ అవుతాము, పరిణితి ఉంటేనే నేర్చుకోవటానికి రెడీ అవుతాము. సో ఇలా ఈజీగా మీకు ఈ నిర్వచనాలన్నీ వచ్చేస్తాయి. అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని బ్యాక్కి తీసుకెళ్ళి మళ్ళీ వినండి. సో ఇంకొకసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అరిస్టాటిల్ అంటే అందరికీ తెలిసిందే, అంటే ఏంటి, ఏ సౌండ్ మైండ్ ఇన్ ది సౌండ్ బాడీ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక కోయట్ అనేది ఉంటుంది కదా. సో అందుకే దీనికి కోడ్ అనేది ఏం పెట్టలేదు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని చెప్పి అరిస్టాటిల్ చెప్పారు. నెక్స్ట్ ప్లేటో. ప్లేట్లో ఏం చేస్తాం మనం, సంతోషాన్ని బాధని పంచుతాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రోబెల్, అంటే బెల్లు కొట్టగానే గ్రౌండ్ మొత్తం నిర్మలంగా మారిపోతుంది. నెక్స్ట్ సోక్రటీస్. సోక్రటీస్ ఎప్పుడూ సత్యాన్నే చెప్తాడు, సోక్రటీస్ ఎప్పుడూ సత్యాన్నే చెప్తాడు. నెక్స్ట్ రూసో. ఈ రూసో అంటే రూట్ అన్నమాట. ఏ రూటు అంటే మనుషుల్ని తయారు చేసే రూట్. రూసో అంటే ఏంటి, రూట్. ఏ రూటు, మనుషుల్ని తయారు చేసే రూట్. కొమీనియస్ అంటే కంప్లీట్. కంప్లీట్ అంటే సంపూర్ణం. సంపూర్ణ మానవ వికాసమే విద్య. నెక్స్ట్ పెస్టాలజీ, సహజమైన సుశీలమైన ప్రగతిశీలమైన పెస్టాలజీ, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎమర్సన్ అంటే సన్. సన్ ఏం చేస్తారు, నియంత్రిస్తారు. సన్ యొక్క మనసుని నియంత్రించడం జరుగుతుంది. నెక్స్ట్ హెర్బర్ట్. హెర్బర్ట్ అనేది ఒక నమూనా, అంటే మోడల్. మోడల్ అంటే తెలుగులో ఏమంటారు, ఆదర్శం అంటారు. ఆదర్శం అదే ఆదర్శాలు మరియు నైతిక విలువలు. నెక్స్ట్ ఏంటి, జాండూయి. ఈ జాండూయి మొత్తం జీవితం మొత్తం విద్యే. ఇంకొకటి ఏంటి అంటే జాండూయి పరిసరాల నుండి నేర్చుకోండి అని చెప్పి చెప్తారు. రెడీన్ అంటే రెడీనెస్. ఏముండాలి, రెడీనెస్ ఉండాలి అంటే పరిణితి ఉంటేనే అభ్యసించడానికి రెడీ అవుతారు. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా 11 నిర్వచనాలు కూడా మీకు ఈజీగా 10 మినిట్స్లో వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి వీడియో నెంబర్ 3 అన్నమాట. సో ఈ నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్లో నేను అందిస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.